సో ఇప్పుడే మనం చూసుకుంటే కేంద్ర మంత్రికి ఆరోగ్య ప్రమాదం, క్షీణించిన ఆరోగ్యం అన్నమాట. ఆసుపత్రిలో చేరిన కేంద్ర మంత్రి కుమారస్వామి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆదివారం ముడా అక్రమాలపై పాదయాత్ర చేసే అంశానికి సంబంధించి బెంగళూరులో భాజపా దళ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న సమయంలో ముక్కు నుంచి రక్తం కారుతోందని గమనించి అక్కడే ఉన్న తన కుమారుడు నిఖిల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయనను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. విశ్రాంతి తీసుకోకుండా తిరగటంతోనే ఇలా జరిగిందని వైద్యులు అయితే తెలిపారనమాట. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. అయితే ముక్కు నుంచి బ్లడ్ కారడం అనేది ప్రమాద సంకేతంగా అయితే భావించడం అయితే జరిగింది. సో అందువల్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సో ఈ విధంగా కేంద్ర మంత్రి ఇటీవల మోడీ 2.3.0 ఈయన మనకి కుమారస్వామి గారు కేంద్ర మంత్రి అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.